బ్లాక్బస్టర్ టాక్ తో దూసుకుపోతున్న మూవీ శ్రీకారం. తండ్రి కొడుకుల ఎమోషనల్ బాండ్ సూపర్ హిట్. గాలి సంపత్ కు థియేటర్స్ లో ఆడియన్స్ బ్రహ్మరథం. हेलो भाई, मेरा नाम एमडी शाहिद अली है. मैं रॉयल एनफील्ड का मैकेनिकल हूँ भाई. कर रहे सर, इसके पार्ट्स के बारे में बोलो. बर रहे मैं बोल रहा हूँ आपका. मेरा ना पेरू शाहिद अली, नैन रॉयल एनफील्ड चुस्ना क्रोत बन एट्ला मेटेनेंस चुप्तना कास्ट एंत फस्ट सर्वीसिंग एट्ला दाँ मेटेनेंस एट्ला दाँ एट्ला यूज चेयाले बंल्लनि दान का सर्विसिंग वे एंत दाने वाड़े बंल्लनि दान कास्ट वे बागुंटदि दानि फुल वैब्रेशन अवुतदि बंडि इंकोटी सर्विसिंग अप्पुडु चेक चेयिंचुकोवालि क्लच वायर्लु एक्सेट्रा वायर्लु प्लग्स अवन्नी चेक चेयिंचुकोवालि बैटरी ओकसारि चेक चेयिंचुकोवालि पैड्स गीट्स अन्नी रील थ्रोइंग अन्नी लाइट्स गीट्स अन्नी चेक चेयिंचुकोवालि दान मेंटेनेंस वे ప్రాబ్లమ్స్ వచ్చేది ఏంటంటే వైబ్రేషన్ ఎక్కువ అవుతుంది బండి, మిస్సింగ్ కొంచెం అవుతుంది. ప్యాడ్స్ అవన్నీ చెక్ చేయించుకోవాలి సర్వీసింగ్ అప్పుడు. ఇంజన్ ఆయిల్ అవన్నీ చెక్ చేయించుకోవాలి. క్లచ్ వైర్లు, ఎక్సెట్రా వైర్లు, ఇంకొకటి దీనిది ఒకసారి మిస్సింగ్ అవుతుంది ఫ్యూయల్. చిన్న వాల్ ఉంటుంది ఇక్కడ, ఆ వాల్ ఒక చెక్ చేయించుకోవాలి మిస్సింగ్ వచ్చినప్పుడు. కార్బోరేటర్ క్లీనింగ్ చేయించుకోవాలి, ప్లగ్స్ అవన్నీ. ఇంకా వైబ్రేషన్ ఎక్కువ ఉంటుంది బండి, దాని మెయింటెనెన్స్ బాగానే ఉంటుంది, బట్ నడపచ్చు కూడా బాగానే ఉంటుంది బండి. సర్వీసింగ్ వచ్చే 3-4 వేలకు ఒకసారి చేంజ్ చేయించుకోవాలి ఆయిల్. 4-5 వేలకు చేంజ్ చేయించుకోవాలి. ఇంకా ఫిల్టర్స్ అన్నీ చేంజ్ చేయించుకోవాలి, కార్బోరేటర్ క్లీన్ చేయించుకోవాలి. ఇంకా ఏమైనా పోయినా అంటే అవి ఎక్స్ట్రా పడతాయి, అవి చేయించుకోవాలి మీరు. వైబ్రేషన్ ఎక్కువైతుందనా అంతే, ఇంకా వైబ్రేషన్ ఫుల్ ఉంటుంది. ఇంకా ఆయిల్ చెక్ చేయించుకోవాలి, మిస్సింగ్ అవుతుంది లైట్గా. మిస్సింగ్ అయినప్పుడు చేయించుకోవాలి. చైన్ లూజ్ అవుతూనే ఉంటుంది, నడుపుతూనే ఉంటే లూజ్ అవుతూనే ఉంటుంది. చైన్ టైట్ చేయించుకోవాలి. ఏబిఎస్ అంటే అది పంపు మనకి పోతుంది, బెండ్ అవుతుంది, అది వస్తుంది. యాక్చువల్గా వచ్చి బ్రేక్ స్పీడ్ బ్రేకర్ల దగ్గర కొంచెం స్లోగా, రాయల్ దగ్గర స్లోగా చూసుకుంటూ వెళ్ళాలి అది బెండ్ అవ్వకుండా. కొనొచ్చు అన్న, బాగుంటుంది బండి. మెయింటెనెన్స్ బట్టి బాగానే ఉంటుంది. మీరు వాడేట్లాగా ఉంటుంది, ఎట్లా అంటే అట్లా వాడలేము దాన్ని. మంచి వాడితే మంచి ఉంటుంది, డైలీ తుడుచుకుంటూ ఉండాలి, మంచి ఉంటుంది బండి. బ్రేక్ ఆయిల్స్ అవన్నీ చెక్ చేస్తారు వాషింగ్, సర్వీసింగ్ అప్పుడు చెప్తే మీరు అన్నీ చెక్ చేస్తారు. ఇంకేమైనా పోయినా అంటే వేస్తారు, చెప్పి ఫోన్ చేసి అడుగుతారు వేయాలా వద్దా అని. అన్న ఇవి పోయినా అన్న వేయాలా వద్దా అంటే సరే వేయండి అని చెప్పి చెప్తేనే మేము స్టార్ట్ చేస్తాం అది, లేదంటే లేదు. ఫిల్టర్స్ వస్తాయి అన్న, ఎయిల్ ఫిల్టర్ ఒకటి వస్తుంది, ఆయిల్ ఫిల్టర్ ఒకటి వస్తుంది. కాస్ట్ వచ్చి 175 ఏదో ఉంటుంది, 160 ఉంటుంది. అదొకటి 100 రూపీస్ ఉంటుంది. ఆయిల్ వచ్చి 855 ఉంటుంది. దాని ప్యాడ్స్ వచ్చి 250 రూపీస్ ఉంటుంది, 230 ఉంటుంది. ఫ్రంట్ ప్యాడ్స్ వచ్చి 230 ఉంటుంది. ఇంకా ఎక్సెట్రా వైర్ వచ్చి 300 ఉంటుంది. క్లచ్ వైర్ వచ్చి 100 రూపీస్ ఉంటుంది. దాని క్లచ్ ప్లేట్స్ వచ్చి 2000 ఉంటుంది. దాని సెల్ఫ్ అసెంబ్లీ ఉంటుంది, అది 5000 ఉంటుంది. జనరల్ సర్వీస్లో ఇంజన్ ఆయిల్ చేంజ్ అయిపోతుంది, ఇంకా ఫిల్టర్స్ అన్నీ చేంజ్ అయిపోతాయి. ఏమైనా బల్బులు గిల్బులు ఏమైనా పోయినా అంటే అవి కూడా వేసేస్తాము, అన్నీ వేసేస్తాం. అది కామన్ అని నాకు పోతూనే ఉంటాయి అవి లైట్స్. ఎప్పుడు చూసినా ఆన్లోనే ఉంటాయి కదా, BS4కి BS3కి ఆన్లోనే ఉంటాయి కదా, ఆ లైట్స్ అన్నీ కాలిపోతాయి, దానివల్ల లైట్స్ పోతాయి అవి మీకు ఎనీటైమ్. బ్యాటరీ అంటే మీకు వచ్చి హెడ్ లైట్ ఉంటుంది, హెడ్ లైట్కి సపరేట్గా స్విచ్ దొరుకుతుంది, ఆ స్విచ్ చేయించుకుంటే బెస్ట్. లేదు స్విచ్ చేయకుండా మీరు అట్లనే నడుపుతా అంటే నడపచ్చు, లేదంటే తాళం ఆన్ చేసి నించొద్దు ఎక్కువ షేపు, దాని బ్యాటరీ డౌన్ అయిపోతుంది. మార్నింగ్ టైంలో కిక్ కొట్టాలి, ఎమర్జెన్సీ ఉన్నప్పుడే సెల్ఫ్ వాడాలి, ఎమర్జెన్సీ ఉన్నప్పుడే సెల్ఫ్ వాడాలి. మీరు ఆన్ చేసి నించురంటే బ్యాటరీ మొత్తం వీక్ అయిపోతుంది. వైబ్రేషన్ అంటే కామన్, అవి గుంతల్లో పడినప్పుడు అట్లా లూజ్ అయిపోతాయి, అవి అన్నీ టైట్ చేయించుకుంటే బెస్ట్ మనకి వైబ్రేషన్ ఉంటుంది.
ఇంకా డిస్క్ వచ్చి డిస్క్ది రేటు కొంచెం మ్యాక్విల్స్ ఉంటే కొంచెం మ్యాక్విల్ అది రిమూవల్ ఉంటాయి కదా మీకు మ్యాక్విల్స్ వేయించుకుంటే బెస్ట్. ఇంకా దానికి ట్యూబ్లెస్ వేయించుకోవాలి టైర్స్. ట్యూబ్లెస్ టైర్ వేయించుకుంటే మంచిది మనకి. ఈ పంక్చర్ వాళ్ళు ఎవరు ఇప్పారు. దీని కాస్ట్ వచ్చి 3000 ఉంటుంది. 3500 ఉంటుంది. కాస్ట్ ఉంటుంది అన్న, ఎక్కువనే ఉంటుంది దీనిది బుల్లెట్ది. మళ్ళీ సిటీ అవును సిటీ విలేజ్లో అంటే ఏం చేయాలి మనం, తీసుకొని రావాలి, ఆటోలో వేసుకొని వచ్చేయాలి, లేదంటే ఎవరైనా పోయి తీసుకొని రావాలి. ఎవరైనా తీసుకొని వస్తే మనం రిపేర్ చేసి చెప్పచ్చు. అప్పటికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చేసిస్తాం అప్పటికప్పుడు. వాషింగ్ అంటే మీరు ఎప్పుడు ఒకసారి 3 వీక్స్ ఆ 4 వీక్స్ తర్వాత చేయించుకుంటే మీకు నచ్చినప్పుడు చేయించుకుంటే బెస్ట్. గలీజ్గా ఉన్నప్పుడు చేయించుకుంటేనే బెస్ట్. చైన్ లూబ్రికేషన్ అంటే దానివల్ల వచ్చేది ఏంటంటే రస్ట్, మట్టి మొత్తం అంటుకుంటుంది అన్న. చైన్ స్ప్రే మనం కొడుతుంటే మొత్తం మట్టి మొత్తం అంటుకుంటుంది. అదే మనం ఇంజన్ ఆయిల్ కొట్టుకున్నామంటే కొంచెం సౌండ్ రాదు, చైన్ కొంచెం బాగానే ఉంటుంది. ఎక్కువ రోజులు ఎక్కువ నడుస్తుంది చైన్లు. లూబ్రికేషన్ వేస్ట్ చెప్పి ఇంజన్ ఆయిల్ కొట్టుకుంటేనే బెస్ట్. మనం ఇంజన్ ఆయిల్ వేసుకుంటే బెస్ట్. కొంతమంది యూజ్ చేసుకుంటారు, వాళ్ళకి ఇంటి దగ్గర ఉంటారు కదా అని వాళ్ళు యూజ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి కూడా ఎమర్జెన్సీ ఉంటుంది కదా చేసుకుంటారు అక్కడనే సౌండ్ వచ్చినప్పుడు. చైన్ క్లీన్ అంటే చైన్ బండి స్టార్ట్ చేసి గేలేసి క్లీన్ చేసుకుంటూ ఉంటే పెట్రోల్ పెట్టి అయినా డీజిల్తో అయినా కడుక్కోవాలి. అది డీజిల్తో అయినా కడుకోవచ్చు, పెట్రోల్తో అయినా కడుకోవచ్చు. కడుకుంటే కొంచెం బాగుంటుంది, అది ఫ్రీగా ఉంటుంది. లేదంటే గ్రీస్ పెట్టుకుంటే అంటే గ్రీస్ పెట్టుకోవచ్చు మీరు చైన్కి. గ్రీస్ పెట్టుకుంటే ఇంకా కూడా బాగానే ఉంటుంది చైన్ కడుక్కుంటే.